ప్రతి ఒక్క వ్యక్తికి 5 కోట్ల మంది ప్రజానీకానికి మేలు చేయాలన్నటువంటి దృక్పథంతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తుంది. తప్పకుండా మంచి చేస్తాం. ఎవరు కూడా ఎవరిని కూడా బాధించకుండా ఏ ప్రాంతానికి నష్టం కలగకుండా ఉన్న ప్రాంతాలకు ఉన్నటువంటి అవకాశాలను బట్టి అన్ని ప్రాంతాలు అభివృద్ధి చేయడం అనేటువంటిదే జగన్మోహన్ రెడ్డి గారి తాలూకు ఆలోచన ప్రకారం ముందుకెళ్తాం. హైపవర్ కమిటీ రిపోర్ట్ ఇస్తుంది. రిపోర్ట్ ఇచ్చిన తర్వాత కేబినెట్ లో దాన్ని మళ్ళీ పెడతారు. కేబినెట్ ఒక నిర్ణయం తీసుకుంటారు. కేబినెట్ నిర్ణయం అయిపోయిన తర్వాత మళ్ళీ దాని మీద అసెంబ్లీలో చర్చ జరుగుతుంది. చర్చ జరిగిన తర్వాత ఫర్దర్ ఏం చేయాలనేటువంటిది ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటారు. కాదు, మాకైతే పూర్తి నమ్మకం ఉంది. ఏదైతే జరుగుతున్నటువంటి ఈ ఆలోచనలు చేసినటువంటి ప్రతిపాదన ప్రకారమే ఆ రకమైనటువంటి నిర్ణయాలు ఉంటాయని భావిస్తున్నాం. నిన్న కొన్ని పత్రికల్లో, ఈరోజు కొన్ని పత్రికల్లో, నిన్న కొన్ని ఛానల్లో రేపు 20వ తారీఖు ఏదో రాజధానికి పెట్టేస్తున్నామని చెప్పి చూసాం. అది కేవలం ఇప్పటికే అమరావతి ప్రాంతంలో ఉన్నటువంటి ఉద్యోగస్తుల్ని వాళ్ళ మధ్యలో ప్రభుత్వం మీద తిరగబడాలనో ప్రభుత్వం మీద ఉద్యమం చేయాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ప్రతిపాదనని వారు స్వాగతించినటువంటి తరుణంలో వారిలో కూడా డిస్టర్బెన్స్ క్రియేట్ చేయాలనేటువంటి ఒక ఉద్దేశంతో చేసినటువంటి ఒక తప్పుడు ప్రచారం, తెలుగుదేశం పార్టీ చేసినటువంటి తప్పుడు ప్రచారం అది. దయచేసి దాన్ని పరిగణలోకి తీసుకోకండి. మేము ఏ నిర్ణయం తీసుకున్నా ఇన్సైడ్ ఏ ఉండదు, మాదంతా అవుట్ సైడ్. ఏ డెసిషన్ తీసుకున్నా సరే అవుట్ సైడ్ డెసిషన్లే ఉంటాయి. ప్రజల మధ్యలో నిర్ణయం తీసుకుంటాం, ప్రజల ముందే పెడతాం. ఆ పెట్టినటువంటి నిర్ణయం ప్రకారం ముందుకెళ్తాం. మా దగ్గర ఏది కూడా ఇన్సైడ్ ఉండదు, అంతా కూడా అవుట్ సైడ్. ప్రభుత్వం ఉద్యోగాలు, ప్రభుత్వంలో ఉన్నటువంటి ఉన్నత స్థాయి అధికారులు జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ప్రతిపాదన వల్ల సడన్గా ఏదో నిమిషం జగన్మోహన్ రెడ్డి గారు ఒక నిర్ణయం తీసుకొని అసెంబ్లీలో పెట్టిన తర్వాత ఓ 3 లక్షలు, 4 లక్షలు, 5 లక్షలు ఎస్ఎఫ్టీ రిక్వైర్మెంట్ ఉంటాయి. సో ముందుగానే ప్రభుత్వ అధికారులు చాలా చురుకైనటువంటి అధికారులు మా ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన తగ్గట్టు వారి పరిపాలన ఉంటుంది కాబట్టి. సో ముందుగానే జగన్మోహన్ రెడ్డి అడిగిన వెంటనే సమాధానం చెప్పేటువంటి పరిస్థితులు ఉంటే వారు కూడా మంచి మాటలు పడతాయి కాబట్టి సహజంగా ఎక్కడెక్కడ అవకాశం ఉందో చూసి వెతిపెట్టి ఉంటారు. రిపబ్లిక్ డే కాదు, ఇండిపెండెన్స్ అన్ని కూడా ఇక్కడే జరుగుతాయని నేను ఆశిస్తున్నాను. అంటే ఈ రిపబ్లిక్ డే జరుగుతుందా, వచ్చే రిపబ్లిక్ డే జరుగుతుందా అనేటువంటిది వేచి చూడాలి. కానీ నా కోరిక అయితే రిపబ్లిక్ డే, ఇండిపెండెన్స్ డే, గాంధీ జయంతి అన్ని